రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నాలాల అభివృద్ధి కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు మంత్రి. అనేక ప్రాంతాల్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే జల్పల్లిలో బస్తీ దవాఖానాలు వస్తాయన్నారు కేటీఆర్. మన మురికి నీటి కాలువలను వరద నీటి కాలువలను కూడా బాగా చేయాలని ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 858 కోట్లు మంజూరైతే అందులో ఒక్క మహేశ్వరం నియోజకవర్గానికే 92 కోట్ల 89 లక్షల రూపాయలకు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్లు అంటే మంచి మార్కెట్ సముదాయాల నిర్మాణం కోసం 13 కోట్ల రూపాయలతో ఈ రోజు 3 మున్సిపాలిటీల పరిధిలో వాటికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. బీజేపీ మిలియన్ మార్చ్ పై కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో మిలియన్ మార్చ్ కాదు, బండి సంజయ్ ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవభారత్ ఏరియాలోని నర్సింగ్ కళాశాల నిర్మాణ పనుల్ని, మెడికల్ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని హరీష్ పరిశీలించారు. 7 ఏళ్లలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలన్నారు హరీష్ రావు. మీ మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా దేశంలో, అది ఎక్కడి నుంచిందో లెక్కలు చెప్పండి. దమ్ము ఉంటే వైట్ పేపర్ విడుదల చేయండి. నువ్వు చేయాల్సింది గల్లీలో కాదు, ఢిల్లీలో పోయి బిలియన్ మార్చి పెట్టు. నీ 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వమని నీ కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు నిలది. ఏం చేసింది మీ బీజేపీ పాలనలో? బీజేపీ 7 ఏళ్ల పాలనలో